ప్రయాణికుల సౌలభ్యం దృష్ట్యా పాత పద్ధతిలోనే ఆర్టీసీ బస్సులు వెంకటగిరి పాత బస్ స్టాండ్ మీదుగా తిరిగే విధంగా తాత్కాలిక నిర్ణయం తీసుకున్నామని మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి స్పందన కార్యక్రమంలో నిర్వహించిన సమావేశంలో తెలిపారు. పట్టణ ప్రజలందరికీ అన్ని వర్గాలకు ఆమోదయోగ్య నిర్ణయాలతో భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యల నివారణ కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో గూడూరు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజగోపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చైర్పర్సన్ గారితో మున్సిపల్ వైస్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కూడా ఇవాళ నాతో పాటు రావడం, చూడటం, ఇవన్నీ కూడా అయితే ఇవాళ మా అందరి అభిప్రాయం కలిపి అధికారులతో చూడక ముందు చూసిన తర్వాత కూడా వాళ్ళతో చర్చించిన తర్వాత మా ప్రజాప్రతినిధుల యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకుని ఇవాళ ఒక తాత్కాలికమైనటువంటి వెసులుబాటుని ప్రస్తుతం ఇవ్వడానికి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయాన్ని మీడియా ద్వారా ఇది సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాలని చేసే ప్రయత్నం ఇవాళ ఈ మీడియా సమావేశం. అదే వెంకటగిరి పట్టణానికి గతంలో ఏ విధమైనటువంటి ప్రయాణ ఏర్పాట్లు అటు ఆర్టీసీ కానీ అటు ప్రైవేటు వాహనదారులు కానీ వస్తూ ఉన్నారో పోతూ ఉన్నారో దీన్ని యథావిధిగా 3 మాసాల పాటు కొనసాగిద్దాం. ఈ 3 మాసాల్లో అనేక శాఖలు ఇన్వాల్వ్ అయ్యాయి. మొదటగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయింది. ట్రాన్స్పోర్ట్లో అందరు భాగమైనటువంటి ఆర్టీసీ విభాగం అవుతుంది. ఆర్టీసీతో పాటు మున్సిపల్ విభాగం ఒకటి ఇన్వాల్వ్ అయింది. రెవెన్యూ వాళ్ళు ఉన్నారు, ఆర్ఎన్బి అధికారులు ఉన్నారు, వీళ్ళందరితో పాటు లాండ్ ఆర్డర్ చూడడానికి అవసరమైన పోలీస్ శాఖ ఉంది. వీళ్ళందరితో కూడా ఒక సమన్వయంతో 3 మాసాల లోపల ఏ శాఖల వాళ్ళు ఆయా శాఖల పరిధిలో వాళ్ళ రూల్స్ ప్రకారం ముందు అధ్యయనం చేయండి అని చెప్పి శాసనసభ్యుడిగా ఆ శాఖల ఉన్నత అధికారులను అందరినీ కూడా కోరారు. 3 మాసాలు ఈ 6 శాఖల్లో ఉన్న అధికారులు వాళ్ళ పరిధిలో అధ్యయనం చేస్తారు. వాళ్ళు అధ్యయనం చేసినటువంటి నివేదికలు వచ్చిన తర్వాత అందరి అధికారులతో సమన్వయం చేసి అవసరమైతే జిల్లా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నెల్లూరు వారు, రీజనల్ ఆర్టీసీ అధికారులు, రీజనల్ మేనేజర్ గారు, ఆర్ఎం గారు, అలాగే